కొలాబరేషన్లో మరో హీరో సెట్ చేయనటువంటి రేంజ్లో స్ట్రాంగ్ లైనప్ని సిద్ధం చేశారు యంగ్ టైగర్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఐదేళ్ల పాటు చేయాల్సిన సినిమాల్ని టెంటేటివ్గా సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్స్ మీద క్లారిటీ కూడా వచ్చేసింది. మిగతా సినిమాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అన్న టాకే వినిపిస్తోంది. ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ చేయబోయే రెండు సినిమాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ట్రిపుల్ ఆర్ తర్వాత చేసే కొరటాల మూవీ వర్క్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవి మాత్రమే కాదు, మరో రెండు సినిమాలు కూడా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్. కొరటాల త్రివిక్రమ్ సినిమాలు పూర్తయ్యేసరికి 2023 జూన్ వచ్చేస్తుంది. ప్రజెంట్ షారుక్తో సినిమా రెడీ చేస్తున్న అట్లీ ఆ టైంకి ఫ్రీ అయ్యేలా ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. అట్లీ సినిమా తర్వాత మరోసారి జక్కన్నతో జత కట్టేందుకు ఓకే చెప్పారట తారక్. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్తో సినిమా చేస్తున్నారు రాజమౌళి. మహా అయితే 2.5 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. ఈలోగా ఎన్టీఆర్ కూడా అన్ని కమిట్మెంట్స్ని క్లియర్ చేసుకుని ఫ్రీ అవుతారు. సో 2024 మరోసారి ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.